రమ్మనాయుడు గారు వీళ్ళందరూ ఎంత వక్రీకరించినా నిజం అదే ఆయన ఒకే స్టాండ్ మీద ఉన్నారు ఆ రోజు ఇప్పటం సభలో ఏదైతే చెప్పారో దానికి స్టిల్ ఈ రోజు నిన్న జాతీయ మీడియాలో మాట్లాడింది కూడా అదే అదే మాట వ్యతిరేక ఓటు చీల్చనివ్వం వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు సామాన్యుల మనుగడ మరియు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి యువత యొక్క అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మేము వైసీపీని గద్దె దించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం దీనిలో భాగంగా బీజేపీ జనసేన ఆల్రెడీ అలయన్స్ లో ఉన్నాయి తెలుగుదేశం కూడా వస్తదా అని ఆవిడ యాంకర్ అడిగిన దానికి మేబీ వస్తదని అనుకుంటున్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుకుంటున్నాను అని అన్నారు అంటే ఇప్పుడు అది కూడా ఎందుకు అన్నారంటే ఒక వైసీపీ పార్టీ చేస్తున్న దమనకాండ అప్పుడు అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంగా జనసేనని మా అధ్యక్షుల వారిని నిర్బంధించినప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సభలు పెట్టేటప్పుడు అరెస్టులు ఇలాగ అన్ని రకరకాల ఇన్సిడెంట్స్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగినప్పుడు రాష్ట్రంలో ఒకళ్ళకొకళ్ళు మద్దతుగా మాట్లాడుకోవడం జరిగింది రాష్ట్రం ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏంటి ఎలా ఎదుర్కోవాలి ఉమ్మడిగా పోరాటం చేద్దాము అనే దాని మీద మాట్లాడుకోవడం జరిగింది అంతేగాని క్లియర్గా మాకు కూడా జనసేన మా అధ్యక్షులు వారు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారండి పొత్తుల గురించి ఇలాంటి విషయాల గురించి మాట్లాడొద్దు ఎవరు నేను మాట్లాడే వరకు అని చెప్పారు సో మేము కూడా పొత్తుల గురించి ఉంటదా ఉండదా ఎలా ఉండొచ్చు ఇలాంటివన్నీ మేము డిస్కస్ చేయడానికి కూడా మాకు చేయొద్దని క్లియర్గా ఆదేశాలు ఇచ్చాక మేము మా అధ్యక్షుల వారి మాటని మీరు మేము ఇలాంటి వ్యాఖ్యలు ఏం చేయలేము కాకపోతే నేషనల్ మీడియాలో ఆయన ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా చెప్పగలం అంటే ఇక్కడ రకరకాలుగా కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి రాయబారిగా వెళ్ళారని కొన్ని కొంతమంది ముగ్గురు కలిసి వస్తామంటూ హెడ్డింగ్లు పెట్టి అదే ఇంకొక మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆట ఇక్కడ రకరకాల కేటగిరీస్ ఉన్నాయండి ఇప్పుడు 60-40 బంధం ఒక్కొక్కసారి చూస్తే నిజమేమో అనిపించేలాగుంటుంది మూడో ప్రత్యామ్నాయాన్ని రాకుండా ఆపే ప్రయత్నాలు అనేది ఎప్పుడు జరుగుతున్నాయి ఈ కొన్ని ఇన్సిడెంట్స్ చూసినా కొన్ని కొంతమంది వ్యాఖ్యలు చూసినా కొన్ని ఛానల్స్ లో డిబేట్ చూసినా లేకపోతే సోషల్ మీడియాలో ఒక వర్గం యొక్క వాదన చూసినా లేకపోతే వాళ్ళు పెట్టే పోస్టులు చూసినా పవన్ కళ్యాణ్ గారిని ఇన్సల్ట్గా మాట్లాడుతూ పెట్టే పోస్టులు చూసినా వీటిని నిజం అనుకునేలాగా ద్రోపరిచి ఎలాగ ఉంటాయి ఇక్కడ ఒకటి శివపార్థ గారు మీ అధినేత భారతీయ జనతా పార్టీతో ఉన్నానన్నారు అది క్లియర్ కట్ ఉంటానని కూడా అన్నారు అంటే రేపు ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ జనసేన ఎన్నికలకు వెళ్తుందని ప్రజలందరూ కూడా ఈ రోజుకి విశ్వసిస్తున్న పరిస్థితి అంటే మీతో పాటు ఇంకెవరు జాయిన్ అవుతారా లేదా అనేది అది క్వశ్చన్ మార్క్ నారాయణ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశానికి ప్రమాదకరం అని భారతీయ జనతా పార్టీ తోటి జనసేన అధినేత ఏ విధంగా అదే ఇప్పుడు ఆయన వాళ్ళకి లెఫ్ట్లకి ఇప్పుడు కమ్యూనిస్టులకి ఎప్పుడు బీజేపీ పడదు సరే వాళ్ళకి పడదని చెప్పి ఎవరు బీజేపీకి దగ్గరైనా వాళ్ళను కూడా శత్రువుల్లా భావించి ఏదో ఒకటి అనడం ఏదో సావర్కర్ అనో లేకపోతే చెగువీరాను తీసుకొని అంటే అంటే ఇంతకుముందు వాళ్ళతో అలయన్స్లో ఉన్నామని చెప్పి ఇంకెప్పటికి వాళ్ళతోనే అలయన్స్లో ఉండాలి లేకపోతే లేదు ఇంకెవరితో అలయన్స్ ఉండకూడదు ఇంకెవరి భావజాలాలతో మాకు మేము వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి వీలు లేదు అప్పుడు అది తీసుకున్నారు కాబట్టి ఆ స్టాండ్ మీదే ఉండాలని చెప్పడం మూర్ఖత్వం అండి ఇప్పుడు హంస కనుక పాలు నీళ్లు రెండు కలిసి ఉన్న దానిలో పాలు మాత్రమే తీసుకుంటుంది ఇప్పుడు మా అధ్యక్షుల వారు కూడా అంతే ఏ పార్టీలోనైనా వాళ్ళ భావజాలం ఏంటి ప్రజలకి ప్రజా ప్రయోజనార్థం వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ బీజేపీ ఉందండి ఎన్డీఏ కూటమి దేనికి వాళ్ళు ఏ ప్రాతిపదికన నిర్వహించారు ఫస్ట్ కుటుంబ పాలన అవినీతి రహిత పార్టీలకి పెద్దపీట వేశారు వాళ్ళ నిర్ణయం చాలా స్టాండ్గా వాళ్ళ నిర్ణయం చాలా కన్సాలిడేట్గా ఉంది ఎలాగా అంటే కుటుంబ పాలన ఉన్న పార్టీలను వాళ్ళు ప్రోత్సహించారు అవినీతి మరకలు ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించరు అది వాళ్ళు ప్రధాన ఎజెండాకు ముందుకెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి రేపు భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలి భారతదేశాన్ని ఒక బలమైన ఒక రాజకీయ ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దాలి అఖండ భారతాన్ని వెలుగులు నింపేలా చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న పార్టీ అవును అలాంటి ఉద్దేశాలను ఎవరికైనా నచ్చుతాయండి ఇప్పుడు నా దేశం గర్వంగా ఉండాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటాడు దేశభక్తి ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కర్తవ్యం నా దేశం ముందు ఉండాలి
ప్రపంచ పటంలో నా దేశం ముందు ఉండాలి, ఆర్థిక వ్యవస్థలో నా దేశం ముందు ఉండాలి, అన్నిట్లో నా దేశం ముందు ఉండాలి అనుకోవడం తప్పేం కాదు. మీకు ఈ సందర్భంలో ఇంకొక అంశాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది శివపార్థ గారు. 2019 ఎన్నికల తర్వాత అంటే 2019లో మీరు సిపిఎస్ సిపిఎం వారితో కూడా కలిసి వెళ్ళారు బిఎస్పి. 2019 ఎన్నికల తర్వాత సిపిఎస్ సిపిఎం వారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీతో జత కట్టడం వల్ల మేము ఓడిపోయామన్నారు. ఇది ఎంత దారుణం అంటే చూసారా స్టేట్మెంట్? చూసారండి వాళ్ళు అసలు ఈ ఒక 100 సీట్లు గెలిచేలాగా ఒక బలమైన శక్తిగా వాళ్ళది వాళ్ళది అయిపోయింది. అయిపోయిన చరిత్ర అయినా కూడా ఎందుకు అప్పుడు జనసేన లెఫ్ట్లతో వెళ్ళింది అంటే అప్పుడున్న కండిషన్స్కి అప్పుడున్న ఈక్వేషన్స్కి వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ ఒకళ్ళు ప్లస్ అవుతారు అనుకున్నోసారి ఒక్కొక్కసారి మైనస్ జరిగింది. మా జనసేనకే నష్టం కలిగింది, దాన్ని మేము అనాల్సింది పోయి వాళ్ళే ముందుగానే. వారు ఇక్కడ తెలంగాణలో అంటే దానికి ఇంకో రకంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వారి బలం చాలా తక్కువ, అసలు చాలా 1% కూడా లేదు. ఆ 1% దానికి కూడా జనసేన వల్ల మేము నష్టపోయాము అంటే వాళ్ళు ఏందో చాలా బలంగా దూసుకెళ్తున్నట్టు, ఏదో జనసేన వాళ్ళకి ఏదో ఘోరంగా డామేజ్ చేసినట్టు, ఏదో త్రుటిలో తప్పిపోయినట్టు అధికారం వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుతున్న వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి వేణుగోపాల్ గారు ఎన్డీఏ సమావేశాలకు జనసేన ఆహ్వానం అందటం, జనసేన అధినేత వెళ్ళటం, నేషనల్ మీడియాతో మాట్లాడటం, ఆ తర్వాత మీకు అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది మేము ముగ్గురం కలిసి వస్తున్నాం అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అంటూ జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు, ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు మీకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీమా చౌదరి గారికి, జనసేన నాయకురాలు శివపార్వతి గారికి, బీజేపీ నాయకులు ఆంజనేయులు గారికి, ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారం, శుభోదయం. బ్రహ్మనాయుడు గారు ఈరోజు జోగి జోగి రాసుకుంటే బూడిది రాలేదు అన్నట్టు, ఈరోజు భారతీయ జనతా పార్టీ జగన్సానను లేకపోతే తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ రాసుకున్నందు వల్ల రాష్ట్రానికి రాజకీయ వాళ్ళకేమో ప్రయోజనాలు ఉంటాయి కానీ రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు లేవు. అదే విధంగా ఈసారి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు కూడా ఏ ప్రయోజనం ఉండబోదని స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే గతంలో చూసాం 2014లో జనసేన నాయకుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలకి, బీజేపీ ఇచ్చిన హామీలకి నేను బాధ్యుణ్ణి, వీళ్ళ చేత నేను ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయించే బాధ్యత నాది అన్నాడు. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు ఎక్కడ గాని ఆ ఊసే లేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలకి సమాధానం లేదు, అదే బీజేపీ ఇచ్చిన హామీలకి సమాధానం లేదు. 2019లో మళ్ళీ వచ్చి పాచిపోయిన అందించిన బీజేపీ అని అమ్మ నా బూతులు తిట్టాడు జనసేన నాయకుడు బీజేపీ నాయకులను. అదే విధంగా తెలుగుదేశం పార్టీని తిట్టాడు. జాబు రాష్ట్రంలో ఎవరికి జాబు రాలేదు కానీ చిన్నబాబుకు మాత్రం 2 జాబులు వచ్చాయి ఎమ్మెల్సీ మంత్రి పదవి అని చెప్పి పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. మళ్ళీ ఈ రోజు 2024లో ఎదురు చూపులు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో నేను ప్రేమిస్తున్నాను పవన్ కళ్యాణ్ ప్రేమించడం లేదని, పవన్ కళ్యాణ్ ఏమో నేను ఒంటరి కాకపోతే కనీసం ఎమ్మెల్యే కూడా కాలేను, 10 సంవత్సరాలు పల్టీలు కొడుతున్నా కానీ అవి మీరు వక్రీకరించి చెప్తున్నట్టు ఉంది. నేను ఒంటరి కాకపోతే ఎమ్మెల్యే కూడా కాలేనన్న మాట ఎక్కడ అన్నారు వేణుగోపాల్ గారు? నేను ఒంటరి కాకపోతే ఎమ్మెల్యే కూడా కాలేను అనేటువంటి వ్యాఖ్యలు ఎక్కడ చేశారు? ఆ వీడియో పెడతా, ఆ వీడియో పబ్లిక్ సభలో చెప్పాడు. ఎమ్మెల్యే కాలేను కదండి, నేను ఒంటరిగా పోలేను. ఇప్పుడు మీరు అన్నారు కదా నేను ఒంటరిగా పోతే ఎమ్మెల్యే కూడా కాలేను అన్నారు కదా, మీరు ఒకసారి బ్రహ్మనాయుడు గారు నేను ఒంటరిగా పోతే